కరుణించమ్మ పోలేరమ్మ, చల్లగా చూడమ్మ పోలేరమ్మ తల్లి, జై పోలేరమ్మ, జై జై పోలేరమ్మ అంటూ భక్తుల నామస్మరణలు వెంకటగిరిలో మారుమ్రోగుతున్నాయి. తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామదేవత శ్రీ పోలేరమ్మ జాతర అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించి తరించారు. తొలిసారి రాష్ట్ర పండుగ హోదాలో జాతర జరుగుతుండటంతో భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రపంచ నలుమూలల నుంచి ఎక్కడెక్కడో స్థిరపడిన వెంకటగిరి వాసులు పెద్ద సంఖ్యలో జాతరను తిలకించేందుకు తరలివచ్చారు. వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేతిరమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం చేసుకునేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పోలేరమ్మ దర్శనానికి విచ్చేసిన భక్తులతో వెంకటగిరి కిక్కిరిసిపోయింది. ఇసుకేస్తే రాళ్లనంతగా జనసంద్రంగా మారిపోయింది. జాతరలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మన పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగగా గుర్తించి వెంకటగిరి ఊర ప్రజలకు అప్పటినుంచో నాలుగా ఉన్న కోరికను తీర్చిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వెంకటగిరి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ప్రజల పండుగగా జరపాలని సంస్థానం సాయికృష్ణ యాచేంద్ర గారి సలహాల మేరకు మన నిత్యం వారితో సంప్రదిస్తూ వారి సూచనలు పాటిస్తూ ఆదివారం గతం 4-5 సాయంత్రం కల్లా విరూపణ. ఇది వరకటి కన్నా అధికంగా భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి అనుగుణంగా ఎవరికి అసౌకర్యం కలగకుండా మంచి దర్శనం జరిగేటట్టు అమ్మవారి ఆశీస్సులు అందరూ పొందాలని అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇదివరకు ఇక్కడ ఉన్న పరమేశ్వర రెడ్డి గారు అవగాహన ఉంది కాబట్టి తిరుపతి జిల్లా ఎస్పీగా వచ్చారు. పర్సనల్గా వచ్చి ఆల్రెడీ సలహాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా రేపు జరగబో ఈ జాతరని అందరం మన ఇంటి పండుగగా ప్రజల పండుగగా జరుపుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. 1వ తారీఖు ఘటోత్సవం, అలాగే 4వ తారీఖు అమ్మవారి ఉత్సవం, తర్వాత 5వ తారీఖు నిరూపణ మంగళ ఉత్సవం రెండు అన్నీ ఉంటాయి. సో ఈ కార్యక్రమాలన్నిటికి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ముందు వచ్చి అమ్మవారిని పూజించుకునే అవకాశం ఉంది. మా పోలీస్ తరఫున సుమారు 1500 మందితో బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆల్రెడీ క్యూ లైన్స్ అలాగే ఆలయ కమిటీ రామ్కుమార్ గారు ఇతర పెద్దలు కూడా చేసిన సూచనలు సలహాలన్నీ కూడా తీసుకొని ఎవరికి కూడా పబ్లిక్ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళు సంతోషంగా అమ్మవారిని దర్శించుకొని మరి వారి ప్రదేశాలకు వెళ్ళే వరకు పార్కింగ్ ప్లేసెస్ కానీ ట్రాఫిక్ రెగ్యులేషన్ కానీ పురవీధుల ముఖ్యమైన దేవాలయం ఉన్న పురవీధుల్లో ట్రాఫిక్ మేనేజ్మెంట్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా పక్కాగా చేసుకుని ఎక్కడ కూడా పబ్లిక్కి ఇబ్బంది లేకుండా చిన్నపిల్లలు వృద్ధులకు కూడా ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అందరికి కూడా అమ్మవారు వచ్చి అమ్మవారిని దర్శించుకొని
డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి